నమస్కారం. డెక్కన్ క్రానికల్ పేపర్ లో ధర్నీ పోర్టల్ ను ఫిలిపీన్స్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది అనే వార్త ఆధారంగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, ప్రజలను భయాందోళన చేస్తారు. కేసీఆర్ కేటీఆర్ గారు ఫిలిపీన్స్ కంపెనీకి మొత్తం కూడా మన ల్యాండ్ రికార్డ్స్ అప్పజెప్తున్నారు అని అబద్దాలు ప్రచారం చేస్తారు. అయితే ఈ ILNSFS సంస్థ ఫస్ట్ ఏంటిది అనేది మనం గమనించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది 2018 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కంట్రోల్ తీసుకున్నారు, కొత్త బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఈ కంపెనీ 1987 లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ యూటీఐ వాళ్ళు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ILNSFS అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. ఇవాళ ఈ బీజేపీ సన్నాసులు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తారో, మరి ILNSFS అనేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇంకొక విషయం, మధ్యప్రదేశ్ లో హైకోర్టులో ఒక పిటిషనర్ కేసు వేయడం జరిగింది. మీరు గమనిస్తే 1987 త్రీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ యూటీఐ వాళ్ళు కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీని మొదలు పెట్టారు. ఇందులో పిటిషనర్ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, ILNSFS ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆయన వేసిన ఆరోపణ కూడా టెరసిస్ టెక్నాలజీస్ కి ఈ మొత్తం డేటా ల్యాండ్ రికార్డ్స్ వెళ్ళింది, మరి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఉంది కదా అని ఈ పిటిషనర్ అడిగితే కోర్టు చాలా క్లియర్ గా కూడా ప్రతి ఈ కేంద్ర ప్రభుత్వం కంపెనీ వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎలాగైతే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నదో అట్లనే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకు పూర్తిగా హక్కున్నది అని మాట్లాడుతూ కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. హైకోర్టు ఆఫ్ మధ్యప్రదేశ్ కూడా తన కోర్టు రికార్డ్స్ ని డిజిటలైజ్ చేస్తున్నది ప్రైవేట్ కంపెనీస్ ద్వారా. సో ఇట్లాంటి ఆధారాలు లేని ఈ ఇట్లాంటి కేసు వేస్తే దీన్ని డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇవాళ ఏ బీజేపీ సన్నాసులు అయితే వాట్సాప్ లలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కేటీఆర్ గారికి వ్యతిరేకంగా, ధర్నీ పోర్టల్ కి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు రెండే ప్రశ్నలు. ILNSFS అనే సంస్థను ఈ రోజు ఫిలిపీన్స్ కంపెనీకి అమ్మేసింది మీ కేంద్ర ప్రభుత్వమా? ఎందుకంటే ILNSFS ఉన్నది కేంద్ర ప్రభుత్వం కింద. అంతేగాదు, ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ధర్నీ పోర్టల్ కు ల్యాండ్ రికార్డ్స్ ఇచ్చినట్టే సేమ్ థింగ్ మీ మధ్యప్రదేశ్ అండ్ ఎన్నో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇచ్చినాయి. మరి ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా తప్పు పడుతున్నారా? ఇది తెలుసుకొని తర్వాత వాట్సాప్ వీడియోలను సర్క్యులేట్ చేయండి. సన్నాసులు.